ధీరోదాత్తుల వీరగాథలు బుర్రకథ. మన భారతదేశము అనేక కళలకు పుట్టినిల్లు. ఆ కళలలో ఒకటైనది బుర్రకథ. ప్రస్తుతం ఈ కళ అంతరించే దశలో ఉంది. దీన్ని కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. గుండెల నిండా గర్వాన్ని నింపే మన దేశ నాయకులను గూర్చి తెలుసుకొనుటకు మనమందరము ఎంతగానో గర్వించాలి. ఈ భరతమాత ఎందరో మహనీయులకు జన్మని ప్రసాదించింది. వీరు పౌరుషానికి, పరాక్రమానికి, ధైర్య సాహసాలకు, నీతి నిజాయితీలకు మారుపేరుగా నిలిచారు. ఈ బుర్రకథ ద్వారా దేశ నాయకుల యొక్క వీరగాథలను ఇప్పుడు మనం విందాం. గుడ్ మార్నింగ్ మాస్టారు. గుడ్ మార్నింగ్ పిల్లలు. మాస్టారు, ఈ రోజు మన స్కూల్లో మహనీయుల బుర్రకథ చెబుతామన్నారు కదా? ఖచ్చితంగా చెప్పుకుందాంరా, తినబోతు రుచెందుకు. ఎవరి బుర్రకథ చెబుతున్నారు మాస్టారు? ఈ రోజు ఝాన్సీ లక్ష్మీబాయి వీరగాథను మనం అందరము తెలుసుకుందాంరా పిల్లలు. 19వ తారీఖు 11వ నెల 1828న బనారస్లోని ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టినప్పుడు తన పేరు మణికర్ణిక అని పెట్టారు. చదువులు సాములు విలు విద్యలు నేర్చుకొని 1842న మహారాజు గంగాధరరావును పెళ్లి చేసుకున్నదయ్యా. పెళ్ళైన కొన్ని సంవత్సరముల తర్వాత 1853న తన భర్త గారు మరణకాలం అయిపోయినరయ్యా. తన భర్త మరణకాలము కాకపూర్వమే దామోదరరావును దత్తత తీసుకున్నది ఝాన్సీ లక్ష్మీబాయి దంపతులు. ఎప్పుడనగా దత్తత తీసుకున్నదో, ఏ విధంగా కుట్రలు మొదలవుతున్నాయ్యా? ఝాన్సీరాణి మీద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా ఆధ్వర్యంలో డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ కింద చేర్చారు. రాణి నియంత్రణను వదిలివేయడానికి ఇష్టపడలేదయ్యా. 1857న బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసింది నాయనా. స్త్రీలకు శిక్షణ ఇచ్చరా, మరి సైనిక దళమును పెంచరా. మార్చి 1858న సర్ హ్యాజర్ నాయకత్వంలో ఝాన్సీ రాణి మీద దండయాత్ర మొదలు పెట్టారు వారు. ఏ విధంగా నాయన దండయాత్ర కొనసాగుతున్నదంటే, ఏ
లెక్కకుండా అటువంటి యొక్క సైన్యం మీద ఎవరైతే కత్తి విసిరిండ్రో అటువంటి యొక్క ఆంగ్ల సైనికుడిని చంపేసింది నాయన, వాడిని చంపేసి తను కూడా మరణ కాలం అయిపోయింది. ఝాన్సీ లక్ష్మీబాయి కథ ఇక్కడికి సంపూర్ణమున్నదయ్యా. చాలా బాగుంది మాస్టారు, ఇంకొక కథ చెప్పరా ప్లీజ్. బాలగంగాధర్ తిలక్ ది చెప్పుకుందాం పిల్లలు. చెల్ బలాను బేటా తమ్ముడా సయ్యారే బలానే దాదనా. రత్నగిరి అనే జిల్ల లోపల బాలుడు పుట్టిండు బాల గంగాధరు తిలకు. తండ్రి పేరు గంగాధరు తిలకు. తండ్రి ఉపాధ్యాయుడు గనక మంచి మంచి చదువులు బాలునికి నేర్పిస్తున్నాడయ్యా. అంత పోయి ఇంత పోయి 16 సంవత్సరాల వయసుకొచ్చిండు బాల గంగాధరు తిలకు. తాపీబాయి అనేటువంటి మహిళనిచ్చి పెద్దలంతా కలిసి పెళ్లి చేసిండ్రయ్యా. పెళ్లి అయిన కొద్ది రోజులకే తన తండ్రి గారైనటువంటి గంగాధరు తిలకు మరణం చిండయ్యా. దేవా, తండ్రి మరణించిన తర్వాత 1877న పూణేలోని దక్కన్ కళాశాల నుంచి తన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ను పొందాడు. ఎల్ఎల్బి కోర్సు చేయడానికి ఎంఏను మధ్యలో వదిలేసి ప్రభుత్వ నాయక కళాశాల నుండి ఎల్ఎల్బి పట్టా పొంది ఒక ప్రైవేటు కళాశాలలో గణితాన్ని బోధించిండయ్యా మన బాల గంగాధర్ తిలకు. అది కుదరక కొద్ది రోజులు జర్నలిస్ట్ గా మారాడు. 1884లో దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి అప్పుడే వలసవాదులు చేస్తున్న అరాచకాలు చూసిండు. అగ్గై మండుతున్నాడయ్యా బాల గంగాధర్ తిలకు. ఏ విధంగా అగ్గై మండుతున్నాడంటే నాయన, బలాను బేటా తమ్ముడా సయ్యారే బలానే దాదనా. తిలకు 1903లో తిలక్ గారు ఆర్కెటిక్ హోమ్ ఐ ఇన్ వేదస్ అనే పుస్తకాన్ని రాశాడు. ఇంకా గొప్ప గొప్ప పనులు ఎన్నో చేసి లోకమాన్య తిలక్ గా పేరు పొందాడు. స్వతంత్రం నా జన్మ హక్కని తెగేసి చెప్పాడు మన బాల గంగాధర్ తిలకు. 1920వ రోజున బాల గంగాధర్ తిలకు మరణకాలం అయిపోయిండయ్యా. ఈడికి ఈ కథ బాల గంగాధర్ కథ ఈడికి సంపూర్ణమున్నాదు. చాలా బాగుంది మాస్టారు. మహనీయులై ఇంకేమైనా కథలున్నాయా? మన జాతిపిత మహాత్మా గాంధీ గారి గురించి చెబుతారా మాస్టారు? ఖచ్చితంగా చెబుతానురా. మన జాతిపిత గురించి మీరందరూ తెలుసుకోవాలి. శ్రీహరి రాఘవులే రఘునందనా
స్థాపించబోయేటువంటి కథ. మోహన్ దాస్ కరం చంద్ గాంధీ బుర్ర కథ. బలహను బేట తమ్ముడా సయ్యారే బలానే దాదనా, బ్రిటిష్ ఇండియాలో పుట్టిండు. అదే విధంగా మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గుజరాత్ లోని హిందూ కుటుంబంలో పుట్టి పెరిగిన గాంధీ లండన్ లో ఇన్నర్ టెంపుల్ లో న్యాయ శాస్త్రంలో శిక్షణ పొందాడు. 1891లో 22వ సంవత్సరం వయసున్నప్పుడు వాళ్ళంతా కలిసి న్యాయశాస్త్రం బారుకు వెలిశారు. తర్వాత 1893లో దక్షిణాఫ్రికాకు వెళ్ళాడయ్య మహాత్మా గాంధీ. 21 సంవత్సరాలు దక్షిణాఫ్రికాలో ఉండి తిరిగి భారతదేశానికి వచ్చాడయ్యా. భారతదేశ దుస్థితి చూసి బాధ చెందినాడా, దేవా బాధ చెందినాడా. బ్రిటిష్ వాళ్ళ పాలన చూసి భీతి చెందినాడా, నాయన భీతి చెందినాడా. భారతదేశ దుస్థితి చూసి బాధ చెందినాడా, నాయన బాధ చెందినాడా. బ్రిటిష్ వాళ్ళ పాలన చూసి భీతి చెందినాడా, నాయన భీతి చెందినాడా. తగ తగ్గ తగ తరిగిట జం తరిత. అప్పుడనగా భారతదేశ దుస్థితి చూసి భీతి బాధ చెందినటువంటి మహాత్మా గాంధీ 1915లో ఇండియాకు వచ్చి 1917వ సంవత్సరంలో బీహార్ లో జరిగిన చంపారణ ఆందోళనతో మొదటి విజయాన్ని నమోదు చేసుకున్నాడు మహాత్మా గాంధీ. అలాగే 1919లో లఖపతి ఉద్యమాన్ని చేపట్టాడు. అలాగే బట్టెమన్ సామ్రాజ్యానికి తన మద్దతునిచ్చాడు. తర్వాత 1922లో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టారు. తర్వాత జైలుకు వెళ్ళి 1924 నుంచి బయటకు వచ్చి ఉప్పు సత్యాగ్రహం మొదలు పెట్టిండయ్యా మహాత్మా గాంధీ. సత్యం అహింసో పరమో ధర్మ అని చాటి చెప్పినటువంటి మోహన్ దాస్ కరంచంద్ గాంధీజీ. తందానే తందానే దేవానందాన, తందానా దేవానందాన. సత్యము అహింస మార్గం అన్నాడే తందాన దేవానందాన. ఓ విడవక పోరాడుతున్నాడు చూడు తందాన దేవానందాన. స్వాతంత్రం మాకు కావాలన్నాడు తందాన దేవానందాన. తగ్గ తరిగిట జం తరిత. విడువక పోరాటం చేస్తున్నటువంటి మహాత్మా గాంధీ పోరాటం చూసి అదేవిధంగా 1947 12:00 స్వాతంత్రం ఇచ్చి తెల్లదొరలు వాళ్ళ రాజ్యానికి వాళ్ళు వెళ్ళిపోయినాక మహాత్మా గాంధీజీ ఢిల్లీ లోపల 1948వ సంవత్సరం అక్కడ జీవిస్తున్నప్పుడు అక్కడ ఉంటున్నప్పుడు నాథూరామ్ గాడ్సే తుపాకీతో కాల్చి చంపాడు. ఆహా జాతి పిత నిన్నెన్నడు మరువమయ్యా, జాతి పిత. ఆ విధంగా మరణకాలం అయిపోయినాక జాతిపితగా పేరుగాంచిండయ్యా మన మహాత్మా గాంధీజీ. ఇక్కడికి గాంధీ గారి కథ సమాప్తమైందయ్యా. చాలా బాగుంది మాస్టారు, ఇంకొక కథ చెప్పరా ప్లీజ్. సరోజినీ నాయుడు, చక్కని కథ ఉందిరా పిల్లలు, ఇప్పుడు చెప్పుకుందాం. శ్రీహరి రాఘవులే రఘునందన, ఇప్పుడు చెప్పబోయేటువంటి కథ కీర్తన సరోజిని నాయుడు జీవిత చరిత్ర బుర్ర కథ. అయ్య దేవి రామ రాఘవ ఓ రామ దేవా.
పుట్ట జంతరిత అప్పుడనగా నాయన 13వ తారీఖు 2018 జన్మించింది సరోజి నాయుడు హైదరాబాదు పట్టణం లోపల. 8 మందితో బుట్టులల్లా పెద్దది సరోజిని నాయుడు. చదువులో విద్య బుద్ధుల్లో మంచి ఉత్తీర్ణత సాధించి 1891లో అత్యున్నత ర్యాంకు పొంది 1895-1898 వరకు హైదరాబాదు నిజాము గారి నుంచి స్కాలర్షిప్ పొందుకొని ఇంగ్లాండు దేశము లండన్ లోని కింగ్స్ కాలేజీలో చదువుకున్నది. తర్వాత గిర్టన్ కాలేజీలో చదువుకున్నది. కేంబ్రిడ్జ్ లో చదువుకొని 1898లో సంవత్సరం లోపల కులాంతర వివాహం చేసుకున్నదయ్యా. కులాంతర వివాహము గోవిందరాజు గారిని చేసుకుని వారి సుదీర్ఘమైన ప్రేమ, సుదీర్ఘమైన సామరస్యపూర్వమైనటువంటి వారి వివాహాన్ని ఇరు కుటుంబాలు ఒప్పుకొని 1904 నాడు సరోజిని నాయుడు ఏమి చేస్తున్నదయ్యా, స్త్రీల హక్కుల కొరకు నడుం బిగించి పోరాటానికి ముందు కొనసాగుతూ ఏ విధంగా పోరాటం చేస్తున్నదయ్యా. తందానా దేవానందన సరోజిని నాయుడమ్మ. మొదటిసారి 1906న ఇండియన్ కాంగ్రెస్ ఇండియన్ సోషల్ కాన్ఫరెన్స్ లో ప్రసంగించారు. తర్వాత 1911లో వరదల కోసం అమ్మగారు చేసిన సామాజిక సేవకు కైసరయ పథకాన్ని సాధించి పెట్టింది. జాతి హక్కు కోసం పోరాటం మరొక వైపు, స్త్రీల కోసం పోరాటం మరొక వైపు. 1925 జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలుగా పనిచేసింది. తర్వాత 1947 బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం వచ్చినాక ఉత్తరప్రదేశ్కు గవర్నరుగా నియమించబడ్డదయ్యా. 1949వ సంవత్సరమున 70 ఏళ్ల వయస్సుతో ఉన్న సరోజిని నాయుడు అమ్మగారికి గుండెపోటు వచ్చి అయ్యో రామ రామ సరోజిని నాయుడు బుర్రకథ ఇంతటితో సమాప్తమున్నదయ్యా. అబ్బా చాలా బాగుంది మాస్టారు. వీరయోధుడు మన భగత్ సింగ్ గారి మంచి కథ చెప్పుకుందాం రా పిల్లలు. తందన తందాన తందాన Baby.
సందర్భంగా బాలుడు ఉట్టిండు భగత్ సింగ్. తన గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి స్కూల్లో కొద్ది రోజులు జరిగిన తర్వాత దయానంద్ ఆంగ్ల వేద పాఠశాలలో కొద్ది రోజులు చదువుకొని 1923 లాహోర్ కాలేజీలో చేరి లాలా లజపతి రాయ్ స్థాపించిన సహకార రహిత ఉద్యమంలో చేరాడు భగత్ సింగ్. భగత్ సింగ్ భావజాలాన్ని చూసిన బ్రిటిష్ దొరలు పోలీసులు గజగజ వణుకుతూ 1926 లాహోర్ లో జరిగిన బాంబు దాడుల్లో భగత్ సింగ్ ఉన్నాడన్న అనుమానంతో 1927 అరెస్టు చేసి జైలుకు పంపారు నాయన. జైలు నుంచి వచ్చిన తర్వాత పంజాబ్ లో కొద్ది రోజులు ఎడిటర్ గా పనిచేసిండు నాయన భగత్ సింగ్. 8వ తారీఖు 4వ నెల 1929 విప్లవాన్ని భుజానికి ఎత్తుకొని అటువంటి అసెంబ్లీ పైన పొగ వచ్చేటి బాంబులేసి ఎవరిని చంపాలన్న ఉద్దేశము లేదు గాని పొగ వచ్చేటువంటి బాంబులేసి ఇంకిలాబ్ జిందాబాద్ అని పత్రాలు విసురుకుంటా ఎవరిని ఏమీ కావద్దని పొగ వచ్చే బాంబులు మాత్రమే వేసిండు భగత్ సింగ్. అతన్ని అతని అనుచరుల్ని జైల్లో ఉంచారు నాయన. జైల్లో ఉన్న కాలము విప్లవకారులతో కలిసి నిరాహార దీక్ష చేశాడు మన భగత్ సింగ్ గారు. అప్పుడు 6.4 కిలోల బరువు తగ్గాడు. లాహోర్ పోలీస్ ఆఫీసర్ హత్య కేసులో 24 మార్చి 1931 భగత్ సింగ్ రాజుగురు సుఖ్దేవులను వాళ్ళనంతా కలిపి ఉరి తీసి చంపారు నాయన. విప్లవానికి మరణం అన్నది రానే రాదయ్యో నాయన రానే రాదయ్యా. విప్లవానికి మరణం అన్నది రానే రాదయ్యో నాయన రానే రాదయ్యా. ఇక్కడికి భగత్ సింగ్ జీవిత చరిత్ర ఇక్కడికి సంపూర్ణమున్నదయ్యా. భగత్ సింగ్ గారు చాలా గొప్పవారు కదా మాస్టారు. అవునురా పిల్లలు. ఇప్పుడు మన అందరి మనసులు దేశభక్తితో నిండిపోయాయి కదా. ముందు తరాలు స్వేచ్ఛా వాయువులు పీల్చాలనే సత్సంకల్పంతో ఎందరో మహనీయులు తమ జీవితాలను ఫణంగా పెట్టి భారత స్వాతంత్ర సంగ్రామంలో అలుపెరుగని పోరాటం చేశారు. భరతమాత కన్నబిడ్డలు శాస్త్రవేత్తలుగా, సాహితీవేత్తలుగా, విద్యావేత్తలుగా, రాజకీయ నాయకులుగా, కళాకారులుగా దేశదేశాలయందు మన దేశ గౌరవాన్ని పెంపొందించినట్టుగా రూపొందినారు. సామాన్యులుగా జన్మించి అసామాన్యులై, మాన్యులై, మహనీయులై ఎందరో తమ మాతృభూమికి కీర్తి ప్రతిష్టలు సంపాదించినారు. ఈ అశాశ్వతమైన ప్రపంచంలో ప్రతిదీ మరణిస్తుంది, నశిస్తుంది. కాని ఆశయాలు, ఆదర్శాలు మాత్రం నశించవు అన్నట్లుగా మన వీరుల జీవిత చరిత్రలు ఎప్పుడూ చిరస్మరణీయమే. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. కనుక ప్రతి ఒక్కరూ ఈ దేశం నాది, ఈ దేశం కోసం నేను అని తీర్మానించుకోవాలి. ఆనాడు సమరవీరులంతా దేశభక్తులు, ఈనాడు అన్నం పెట్టే రైతన్నలు, చెమటోడ్చే కార్మికులు, పహారా కాసే సైనికులు, ఆవిష్కరణలు చేసే శాస్త్రవేత్తలు, గెలిపించే ఆటగాళ్లు, చైతన్యం అందించే కళాకారులు, అంతెందుకు దేశం కోసం, దేశ ప్రగతి కోసం శ్రమించే ప్రతి ఒక్కరూ దేశభక్తులే.